నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర గొప్పదన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సీఐ ఇంద్ర సేనారెడ్డి. సీసీ కెమెరాలు మూడవ కన్ను లాంటివని, ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న కాలనీల్లో నేరాలు తగ్గుముఖం పట్టాయని, ప్రతి ఒక్కరూ తమ తమ కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు సుల్తానాబాద్ పోలీసులు. ఇందుకోసం గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఐ ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎలిగేడు వాసులకు అవగాహన కల్పించారు. ఇంతకుముందు జిల్లాలో జరిగిన సంఘటనలను వివరిస్తూ సీసీ కెమెరాల ద్వారానే నేరస్తులను పట్టుకున్నామని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం వ్యాపార, వాణిజ్య, ఇతర సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న ప్రాంతాల్లో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు ఇంద్రసేనారెడ్డి. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నేరాల్లో నిందితులను త్వరగా గుర్తించవచ్చన్నారు. అన్ని వర్గాల ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లక్షలాది రూపాయలు వెచ్చించి అందమైన భవనాలు, ఆభరణాలు కొనుగోలుపై ఆసక్తిని చూపుతున్న ప్రజలు వాటికి రక్షణ కల్పించేందుకు 30,000 వెచ్చించి 2 కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రాకపోవడం సరికాదన్నారు. అన్ని వర్గాల ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటు కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీసీ కెమెరాల గురించి అవగాహన కార్యక్రమాన్ని ఎస్ఐ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి గ్రామంలో ఉన్న వర్తక, వ్యాపారులు, బిజినెస్లు, ఆ బిజినెస్ చేసే వాళ్ళందరూ రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ, ఎంపీపీ, గ్రామంలో పెద్ద గ్రామం, ఈ గ్రామం ద్వారా జూలపల్లి కానివ్వండి, సుల్తానాబాద్, అదేవిధంగా కరీంనగర్ చొప్పదండి పోయే రూట్లు ఉన్నవి. ఇక్కడ ఏదైనా అఫెన్స్ జరిగినా, లేకపోతే ఏదైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా కూడా కంట్రోల్ చేయడం కోసం ఈ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సిటీ సత్యనారాయణ సార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా సీసీ కెమెరాల ఆవశ్యకత, వాటి ద్వారా ఉపయోగాలు ప్రజలకు వివరించడం జరిగింది. ప్రతి గ్రామంలో, ప్రతి ఆమ్లెట్ విలేజ్లో కూడా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము ఇంకా ముందు కూడా.